ఇల్లు ఇంట్లో కూడా కొంచెం ఆ ఇల్లు ఎట్లా చూడు నుండి మేము డబుల్ బెడ్రూమ్ లకు మరి అప్లికేషన్ పెడతా ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు పట్టుకొని ఇల్లు లేదు మాకు, కిరాయి కట్టలేక కరెంట్ బిల్లు కట్టలేక ఎంతో మంది అత్తూరు కోతూరు అత్తారంలకు ఎవరు కూడా పంపిస్తున్నారు. ఇట్లన్న చేసి మాకు డబుల్ బెడ్రూమ్కి మీరు సహాయం చేయండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కోర్టు మీకు దండాలు పెట్టుకుంటున్నా. మరి ఈ మన ఈ సాలంపూర్ దాకానైతే ఒక్కటి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఎవరు మాకు ఎవరు ఏమి సహాయం చేయలేదు. ఇకనన్నా ముందుకు వచ్చి ఎవరైనా మాకు సహాయం చేసి చేయదు. ఇంకా అందరికీ దండాలు పెడుతుంది. మేము ఇక్కడ చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. మేము డబుల్ బెడ్రూమ్లకు ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాము, కానీ ఆ అప్లికేషన్లు ఎవరు కూడా ఏ అధికారి కూడా మాకు ఇక్కడికి రాలేదు. సాలంపూర్కి రాలేదు, అది స్పందించలేదు. కాకపోతే ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్లు చెందినాయి. ఆ ఉన్నవారు కూడా డబుల్ బెడ్రూమ్లు వదిలిపెట్టి మళ్ళీ కరీంనగర్లో జీవన ఉపాధి సాధిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. అటువంటి ఉన్నవారికి ఇచ్చి కరీంనగర్లో జీవించే వారికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మేము ఇక్కడ ఏమి కూడా లేదు. అటువంటి బెడ్రూమ్లు మాకు ఇస్తే మేము దాంట్లో ఉంటాము. మాకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మాకు సహాయం చేయాలి. ఇది మా విజ్ఞప్తి. నా పేరు దీనా దేశాయి, కరీంనగర్ నియోజకవర్గం నుండి సాలంపురంకి వచ్చినాను. ఇక్కడ గత 3 దినాల నుండి వర్షం కొడుతుంది. ఆ వర్షంకి ప్రజలు ఎట్లున్నారని ఒకసారి స్పందించడం కోసం సాలంపురం స్ట్రీట్కి వచ్చినాము. ఇక్కడున్న ప్రజల పరిస్థితి అతి దారుణంగా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ కోసము 2020లో మార్చిలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇంతవరకు అధికారులు కూడా ఇక్కడ స్పందించట్లేదు. సో వీళ్ళు ఇండ్లు చూస్తే ఇక్కడ కిరాయికే ఉంటున్నారు. ఈ పాడుబడ్డ ఇండ్లలో కూడా కిరాయికి ఉండి ఒక్కొక్క కిరాయి 4-5 వేలు కడుతూ వస్తున్నారు. సో తినడానికి తిండి లేని ఇలాంటి ప్రజలు 4-5 వేలు కడుతూ కూడా వాళ్ళ జీవనోపాధి చేసుకోవడానికి కూడా పరిస్థితులు బాగలేవు. ఈ వర్షానికి కూడా చాలామంది ఇబ్బందులుగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు ప్రజల పక్షంగా ఏం న్యాయం చేకూర్చట్లేదు. కనుక వైఎస్ఆర్ టీపీ తరపు నుండి షర్మిలక్క తెలంగాణలో పార్టీని ఉద్భవించింది. తన తరపున మేము కూడా ముందుకు వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షంగా పోరాడతామని మాట ఇస్తూ ఇంకా ముందుకు వెళ్తామని షర్మిలక్కతోని పాటుగా ఈ తెలంగాణలో మళ్ళా రాజన్న పరిపాలన తెలంగాణలో తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో గుండెల్లో ముఖములో సంతోషాన్ని నిలపాలనే ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన జ్ఞాపకం చేసుకొని ఈ ఇల్లు ఇంట్లో కూడా కొంచెం ఆ ఇల్లు ఎట్లా చూడు మాతో మానే మొత్తం ఇంకా ఫోన్ అలా పడ్డానికి బుగ్గా అయితే నేను మొత్తం ఒక తీయరు ఏం కాదు కానీ
మాకు ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఇది ఈ రాయి మన హెచ్ఆర్ సార్ గెలిచిండు కానీ మాకేం చేస్తలేడు. ఆ సార్ ఉంటే మంచిగా చేస్తుండే ఏఎస్ సారు. ఆయన చచ్చిపోయిన కాడ నుంచి ఇది మాకు ఏది ఏం, అసలు గరీబ్ వాళ్ళు అయితే చచ్చిపోతారు. ఆ దొడ్డు బియ్యం ఇస్తారు, సన్న బియ్యం ఇస్తలేరు. ఆయన ఉంటే సన్న బియ్యం ఇచ్చేది మాకు. అది ఏందో మరి గరీబ్ వాళ్ళకి ఇట్లా చేస్తారు. ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే పంచుకుంటారు, గరీబ్ వాళ్ళకే ఎట్లన్నా సావని అంటారు. దోమలు కరిచి అది కలిసి ఏఎస్ సార్ అయితే ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఆడవాళ్ళకు మన కట్నాలు కొడుకు ఇస్తుండే ఆయన. ఆ సార్ ఉంటే, ఆ సార్ ఉన్నప్పుడు మాకైతే మంచిగా ఉండే అమ్మ మేడం, మీరు ఏమన్నా అనుకోండి కానీ ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నది మాకు. ఇల్లు కొడుకు ఇచ్చిండు, మా సావరత్ కొడుకు ఇచ్చిండు, పెళ్ళి కా పెళ్ళి పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే కూడా ఇచ్చిండు పైసలు ఆయన. ఇది ఏంటంటే మళ్ళా పెళ్ళి అయితే అంటే మళ్ళా ఏసెస్ సార్ ఎంతో బో ఎన్ని కేసీఆర్ సార్ ఇప్పుడు సంవత్సరం చేస్తాడు పెళ్లి అయితే పెళ్ళి కట్నాలు పైసలు. మీకు ఇటు 108 వస్తుందా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుంటే? ఎవరు వస్తలేరు మేడం. ఆయన అయితే మా బండి బండ్లు పంపేది ఏఎస్ సార్, బండ్లు ఇచ్చి పంపేది ఆయన, మస్తు ఇచ్చి పంపేది. ఎక్కడ బాగలేదంటే అక్కడ బండ్లు పంపేది. తెలుసా, మేము మాకేంటి తెలియదు, మేము చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం మేము ఏఎస్ సార్కి. ఏంది అసలు అన్నంగా చంపేసిండ్రు ఆయన ఉంటే ఇంకా ఎట్లా ఉన్నాం. ఫోటోలు పెట్టుకున్నాం మేము ఫోటోలు, తెలుసా. ఇంట్లో ఏ ఊరికి పోతే కూడా ఫోటోలు ఉన్నాయి ఆయనది. ఏ ఊరికి పల్లెలలో పోండి మీరు, ఆయన ఫోటో పేమ్ కట్టుకొని పెట్టుకున్నారు. ఇట్లా చుట్టి రుమాల్ ఎర్రబట్ట ఎర్రబట్ట. నా కొడుకు చచ్చిపోయిందమ్మా అంటాను ముసలమ్మ, తెలుసా. నా కొడుకు చచ్చిపోయిండమ్మా, నాకు పైసలు ఇచ్చిటానికి చచ్చిపోయిండు అని చెప్పేది పల్లెటూళ్ళు. మేము విఘ్నాలు చేస్తాం కదా, దేవుళ్ళ విఘ్నాలు చేస్తాం, దేవుళ్ళ బొమ్మలు చేస్తాము, ఇత్తడి రౌతేడి కరగబెట్టి బొమ్మలు పోస్తాం, పల్లెటూరులో బాగా తిడతాం. ఇది కొన్నదే మేడం ఇల్లు, ఇది కొన్నదే.